ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఆయన మూర్ఖుడత్తా. చిన్న పిల్లైనా నిజమే చెప్పింది గంగా, ఆ మూర్ఖుడితో కాపురం చేయడం కన్నా కాటికి పోయి శాశ్వతంగా నిద్రపోవడం మంచిదనిపిస్తుంది. అత్తా, మా అమ్మని చూసిన ఈ కళ్ళు మళ్ళీ నీలోనే అమ్మని చూడగలిగాయి. చాలా ఏళ్లుగా ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు జరుగుతున్నా, మా చెల్లెళ్ళ పెళ్ళవుతున్నప్పుడు మా అత్త వచ్చి అత్తారింటికి సాగనంపుతుంది అనుకునేవాణ్ణి. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వలా అంటే మాకు భయమేస్తుందత్తా. నువ్వు మమ్మల్ని చూడ్డానికి వచ్చావనుకున్నాం, మేం చూడ్డానికి నువ్వే లేకుండా పోతానంటే ఎలా అత్తమ్మా? శివ కష్టాన్ని చూడలేక నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో అనిపిస్తుందత్తా. అత్తా, ఏం చేస్తే నేను నీకు అండగా ఉంటానో చెప్పు, చేస్తాను. ఏం లేదులే, నేను వెళ్ళొస్తాను. ఏం చెప్పకుండా వెళ్ళిపోతే మాకు నిద్ర పట్టదత్తా. నీతో ఉత్తరం రాయిద్దాం అనుకున్నాను గంగా, అది చూసైనా జరిగిన నిశ్చితార్థానికి అర్థం లేదని, ఈ సంబంధం వదులుకుంటారనిపించింది. కానీ ఇక్కడికొచ్చాక మీ అందరినీ చూశాక నా వల్ల మళ్ళీ మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాననిపించింది. శివరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. శివని ఆదుకునే దేవుడే లేడా అన్నయ్య? నా వయసే ఉన్నా నన్ను కూడా చిన్నపిల్ల అనుకుని అన్నం పెట్టింది. శివ పేరుకే మనకి అమ్మ అంతే కదక్క. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.